డాక్టర్ గారు నాదొక వింత అనుమానం. నేను నిద్రలో ఎలా పడితే అలా పడుకుంటాను. నిద్రలో వచ్చే కలల వలన నేను బోర్లా తిరిగి పడుకుంటాను. దాని వలన నా అంగం నా శరీరానికి మంచానికి మధ్యలో పడి ఒత్తిడికి గురవుతుంది. దీని వలన నా శృంగార జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? సమాధానం ఇవ్వండి అంటున్నారు. ఏమండి, ఒత్తిడి బోర్లా పడుకుని పురుషాంగం ఒత్తిడి కలిగి దానివల్ల ఒకటి వీర్యం పోయినా ఏ రకమైన నష్టం కలగదు. ఒకటి యాక్చువల్గా మనిషికి వయసు ఉన్నప్పుడు మరింత ఎక్కువ శృంగార్పణ ఆలోచనలు వస్తాయి. శృంగార్పణ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలనేది కూడా వెంటనే ఆటోమేటిక్గా ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ ఎంజాయ్ చేయాలని ఫీలింగ్ చేయడం ఏం చేస్తారు, నిద్రలో వచ్చిన కొంచెం సబ్ కాన్షియస్ కొంత ఏంటంటే నిద్ర మెలకువ ఈ మధ్యస్థ కాలం ఇక్కడ ఉంటుంది కొంత. ఆ టైంలో ఆ సంధికాలం నిద్రకి మెలకుకి మధ్య కాలంలో కూడా మనిషి ఆ సెక్స్పరింగ్ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయడం మొదలెడుతుంటాడు. మధ్యం చేసి ఆ టైంలో బోర్లా పడుకుని ఒక పురుషాంగం స్తంభించుంటే దాని విరుపులు కలిగించుకుంటూ ఒత్తిడి కలిగించుకుంటూ దాని మీద ఒక రకమైన ఫీల్ చక్కని అనుభూతి పొందడం అన్నమాట. అనుభూతి పొందడం ఉంటుంది. అంతే అంచేత ఆ అనుభూతిని పొందడంలో ఏరిగా తప్పు లేదు. అది గట్టిగా ఒక అనుమతి అంటే మరీ రఫ్గా ఏం చేస్తారంటే పురుషాంగాన్ని గట్టి నొక్కేస్తారు. విరగొట్టినట్లు ఒక చెరుగ్గడ్డ విరగొట్టినట్టుగా కొంతమంది ఆ స్తంభించిన పురుషాంగం కసిగా ఇలా వంచేస్తారు. వంచేసి ఒకసారి స్పైనల్ ఫ్రాక్చర్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్తనాలు చిట్లిపోతాయి, కండ నలిగిపోతుంది. అది ఎముకే ఉండదు, స్పైనల్ ఫ్రాక్చర్ అంటే ఎముకే ఉండదు, కానీ గట్టిగా వంచేయడంతో టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే అక్కడ చాలా గట్టిగా తయారవుతుంది. అంగం స్తంభించేప్పుడు సాగదు, సాక అంగం ఎక్కువ పుట్టిగానే ఉండిపోతుంది. అంచేత రఫ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పురుషాంగాన్ని హ్యాండిల్ చేయకూడదు. రఫ్గా హ్యాండిల్ చేసినట్టయితే అక్కడ టిష్యూ డ్యామేజ్ అవుతుంది, ఫైబ్రోసిస్ వస్తుంది, రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఈయన ఏదైతే ఇప్పుడు ఇంజే చేస్తున్నాడో ఆ ఇంజే చేయడానికి నష్టం కలుగుతుంది అనమాట. అంచేది ఏదైనా సున్నితంగా సుకుమారంగా చేయాలి. పురుషాంగాన్ని చాలా సుకుమారంగా హ్యాండిల్ చేయాలి. సుకుమారంగా హ్యాండిల్ చేస్తే ఆయన ప్రెషర్గా ఉంటుంది అంత ఎంత అనుభవించే కసిగా ఉన్నా ఆ కసిని అంగం పురుషాంగం మీద చూపించకూడదు. ఆయన ఎలుకలో పడుకున్నారు, పడుకు తొడ కింద పెట్టుకుని కాళ్ళు తొడ కింద తై కింద పెట్టుకుని ఇలా అనుకోండి పడలేదు. అలాంటివి ఏమవుతుంది, 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 ఏ రంగం కూడా నష్టం కాదు. దాన్నే తీసుకెళ్ళి గట్టిగా పెట్టి ఒక రోకలేసినట్లుగా వేస్తే మాత్రం ఆ డ్యామేజ్ ఉంటుంది. అంటే దాన్ని కొద్ది జాగ్రత్త ఎలా అధికాకుండా పురుషాంగం పుల్లని ఎక్కడో పాతేసినట్లు ఉండదు కదా, ఎలా కానీ పెట్టుకోవచ్చు. దాన్ని చేసి చేయొచ్చు. ఆ గట్టి తమ్మిన పురుషాంగాన్ని తై కింద పెట్టుకుని ఆ తై ద్వారా అక్కడ ఉరిపిడి కలిగించుకుంటూ ఆయన చేసి ఎంత వీర్యం పోయినా ఏమీ నష్టం కలదు. వీర్యం పోతున్న టైంలో ఎన్నిసార్లు వీర్యం పోయినా నష్టం కలదు, వీర్యం విలువైంది కాదు కదా. అంటే నిద్రలో చాలామంది ఇప్పుడు ఈయనే కాదు, చాలామంది నిద్రలో ఇలాంటి పనే చేస్తుంటారు. నిద్రపోయే ముందు కానీ, నిద్ర లేచిన కానీ, నిద్ర మధ్యలో కానీ, మధ్యరాత్రి కానీ, తెల్లవారుజామున కానీ ఎంతమంది చేస్తారు ఇలాగా. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది. వాళ్ళు చేసినప్పుడు ఒక వరగా ఒత్తిడి కనిపించి ఒరిపిడి కలిగింది, కానీ మరి రఫ్గా లేకుండా చేయాలి. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ, సంతాన లేని సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.